ప్రభువు మీతో నుందురుగాక మీ ఆత్మతోను నుందురుగాక పునీత మత్తయి గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి సువిశేషము 14వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 33 వరకు యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలయునని ఆజ్ఞాపించెను ఆ జన సమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట్ట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను వేకువ జామున యేసు నీటిపై నడచుచు వారి వద్దకు వచ్చెను అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి వెంటనే యేసు వారితో భయపడకుడు ధైర్యము వహింపుడు నేనే కదా భయపడకుడు ధైర్యము వహింపుడు నేనే కదా అని పలికెను పేతురు అంతటా ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞాయిమ్ము అనేను ఆయన రమ్మనగానే పేతురు పడవ తిగి నీటిపై నడచి ఆయన యొద్దకు వచ్చుచుండెను కాని ఆ పెను గాలికి భయపడెను నీటిలో మునిగిపోవచ్చు ప్రభు నన్ను రక్షింపుము ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి అల్ప విశ్వాసి నీవేలా
ಚಿತ್ತಿವಿ ಅಣೆನು. ಅಂತಟ ವಾರು ಪಡವನಕ್ಕಗ ಗಾಳಿ ಅಣಗಿಪೋಯೆನು. ಪಡವಲೋ ನುನ್ನ ಶಿಷ್ಯುಳು ನೀವು ನಿಜಮುಗಾ ದೇವುಣಿ ಕುಮಾರುಡವು. ನೀವು ನಿಜಮುಗಾ ದೇವುಣಿ ಕುಮಾರುಡವು ಅಣಿ ಪಲಿಕ್ಕಿ ಆಯನನು ಆರಾಧಿಂಚಿರಿ. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.